రేపు శ్రావణ మాసంలో మనకు మొదటి గురువారం ఈ గురువారం తిది రోజున మర్చిపోకుండా ఆరు గంటల తర్వాత చక్కగా ఏంటంటే మనమండి తులసి చెట్టు మొదట్లో ఇది ఒకటి పెడితే చాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలానే కాకుండా మనకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి కావాల్సినంత సంపాదన వస్తుందని చెప్పొచ్చు అలాగే కాకుండా డబ్బుకు డబ్బు వస్తుంది పేరు ప్రతిష్టత గౌరవము అలాగే కాకుండా ఆరోగ్య ప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని విధి విధానంగా ఆచరించి చక్కటి ఫలితాన్ని పొంది చూడండి కార్తీక మాసంలో వచ్చే గురువారానికి చాలా ప్రాధాన్యత ఉంది రేపు వచ్చే గురువారం చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ రోజున ఈ పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి ప్పటి ఏంటంటేనండి ఖచ్చితంగా ఈ పనిని చేయండి తులసి చెట్టు చాలా శక్తివంతమైనది పవిత్రమైనది అలాగే కాకుండా కార్తీక మాసంలో తులసిని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము మనం ఏంటంటే కార్తీక స్నానం చేసిన తర్వాత తులసి చెట్టు దగ్గర ఖచ్చితంగా దీపం వెలిగిస్తూ ఉంటాం కదండి తులసమ్మను కూడా చక్కగా మనం ఆరాధిస్తూ ఉంటాము కార్తీక మాసంలో మనం ఏంటంటే చేసేది అండి ఒకటే ఒకటని చెప్పాలి స్నానానికి చాలా ప్రాధాన్యత ఇస్తాము అలాగే దానానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాము స్నానం చేయటం వల్ల మనకి ఏంటంటే చాలా శక్తి అనేది వస్తుందని భావిస్తూ ఉంటాము కార్తీక స్నానా ఉన్నంత పవర్ ఇంకా దేనికి లేదని చెప్పొచ్చు మాసాల్లో అన్నిటికన్నా శక్తివంతమైన మాసం ఏదంటే కార్తీక మాసం అని కూడా పురాణాలు చెబుతున్నాయి కాబట్టి పరమ పవిత్రమైన ఈ మాసంలో తులసి చెట్టు దగ్గర ఈ యొక్క పనిని చేసుకోవటం వల్ల అదృష్టము ఐశ్వర్యము బాగా కలిసి వస్తుంది కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదించడాన్ని ఇక ఎవరు ఆపలేరు అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట ఎందుకంటే మనకు తులసి చెట్టు అనేది చాలా అంటే దేవతా వృక్షంగా భావించబడుతుంది పరమ పవిత్రంగా మనం చూస్తూ ఉంటాం అలానే కాకుండా తులసి మొక్క ప్రతి ఒక్కరి ఒరిళ్లలో ఉంటుంది కదా తులసమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా చెబుతూ ఉంటారు అలానే కాకుండా ఏ ఇంట్లో అయితే తులసమ్మ ఉంటుందో ఏ ఇంట్లో అయితే గుబురుగా తులసమ్మ అంటే నివసిస్తూ ఉంటుందో అక్కడ దరిద్రాలు కష్టాలు తక్కువగా ఉంటాయి అక్కడ ధనం మాత్రమే ఉంటుంది ఐశ్వర్యం మాత్రమే ఉంటుంది ఏ ఇంట్లో తులసి గుబురుగా ఉంటుందో అక్కడ కేవలం ఐశ్వర్యవంతులు మాత్రమే నివసించడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి అనమాట అలాగే కాకుండా ఏంటంటేనండి మనము ప్రతిరోజు కూడా తులసి కోట దగ్గర దీపం పెడుతూ ఉంటాము కొంతమంది శుక్రవారాలు మాత్రమే పెట్టుకుంటారు ఇంకా కొంతమంది ఏంటంటే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఏంటంటే చక్కగా ఏంటంటేనండి దీపం పెడుతూ ఉంటారు తులసమ్మను ఆర్త అంటే ఆరాధిస్తూ ఉంటారు కార్తీక మాసంలో తులసి పూజ చేయలేని వారు అనర్థులుగా భావించబడతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఖచ్చితంగా కార్తీక స్నానం చల్లీలతో స్నానం చేసి మనం ఆ చలికి ఏంటంటే చక్కగా అండి తులసి కోట దగ్గర దీపం పెడుతున్నాము తులసమ్మను అంటే పూజిస్తూ ఉంటాము తులసితో పాటు మనం ఏంటంటే ఉసిరి చెట్టును కూడా ఆరాధిస్తాము ఈ మాసంలో తులసి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆరు తర్వాత మీరు ఏంటంటే తులసి మొక్క మొదట్లో ఇది పెట్టండి అలా పెట్టడం వల్ల ధనం అనేది ప్రవాహం లాగా వస్తుంది డబ్బుకు లోటు అనేది ఉండదు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట మీరేంటంటేనండి ధన సమస్యతో చాలా బాధపడిపోతున్నారు అనుకోండి ధన సమస్యతో చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఎంత చేసినా కానీ డబ్బు మాత్రం అస్సలు కూడా మా దగ్గర నిలకడగా ఉండట్లేదండి డబ్బుకు సంబంధించిన సమస్యలతో మేము చాలా బాధపడిపోతున్నాం అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళు ఈ పనిని చెయ్యండి ఏం చేయాలంటే కనుకనండి ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే కాస్త పచ్చకర్పూరం కావాలి అలానే కాకుండా ఐదు లవంగాలు ఒక పదకొండు రూపాయలు కావాలండి ఇంతే కావాలన్నమాట ఇంకా మనకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదు మనం నార్మల్గా ఏంటంటే ఉదయాన్నే ఎలాగో స్నానం చేసి ఉంటాం కాబట్టి అంటే కార్తీక స్నానం ఆచరించేవారు ఉదయాన్నే చేసిన తర్వాత ఆరు గంటల సమయంలో చేసుకోండి ఉదయం కూడా ఈ పరిహారం చేయొచ్చు సాయంత్రం ఆలు దాటిపిన తర్వాత కూడా ఈ పరిహారం చేయొచ్చు ఎలా చేసినా కానీ ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అనమాట అలాగే కాకుండా ఏంటంటే గురువారం తిది రోజుల రెండు తులసి ఆకులను ఏంటంటే లక్ష్మీదేవికి వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట కానీ ఈ మాసంలో తులసి పూజ చేసేవారు వ్రతాలను ఆచరించేవారు అలాగే కాకుండా ఏంటంటే కార్తీక స్నానాన్ని ఆచరించేవారు దీప అంటే దీపారాధన చేసేవారు మీరేంటంటే తులసి ఆకులను కొయ్యకూడదనమాట అంటే తులసి ఆకులను తెంచకూడదు మిగతా తులసి చెట్లు ఉంటాయి కదా మనం ఏంటంటే నార్మల్గా పూజించే తులసి చెట్టు ఆకులను ఎప్పుడు కూడా స్త్రీ కొయ్యకూడదండి అలానే ఏంటంటే నార్మల్గా మన ఇంట్లో ఉండే ఇంకో తులసి చెట్టు ఉంటుంది కదా నార్మల్గా మనం కుండీలో చిన్నది పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటి తులసి ఆకులను ఏంటంటే మన ఇంట్లో మన పిల్లలు కానీ మన భర్తతో కానీ రెండు తులసి దళాలను కోసి కోసి ఆ తులసి దళాలను రెండు లేదా ఐదు ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి లక్ష్మీనారాయణ పటం ముందు పెట్టుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ గురువారం తిది రోజున ఎవరైతే తులసి అమ్మవారికి సమర్పిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా పాటించండి ఇక తర్వాత వచ్చేసి పరిహారం చెయ్యండి మీరు చక్కగా దీపం పెట్టుకున్న తర్వాత తులసి దళాలను సమర్పించిన తర్వాత ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం కానీ లేదంటే గుర్తుపెట్టుకోండి పాలిన్ కవర్స్ ఉంటాయి కదా అదైనా పర్వాలేదు అదైనా తీసుకోవచ్చు పాలతీన్ కవర్స్ అంటే ఏంటండి అని చాలామంది అంటారు కదండి మనకేంటంటే స్టిక్కర్ ఉంటూ ఉంటుంది కదండి మనం బంగారు షాప్లో తీసుకుంటే అందులో వేసేసి ఇలా లాక్ చేసి ఇస్తూ ఉంటారు కదా కవర్స్ ఆ కవర్ని తీసేసుకుంటే సరిపోతుంది అనమాట అది లేకపోతే ఎరుపు రంగు వస్త్రం పాతదైనా పర్వాలేదు దాన్ని నీళ్ళలో తీసేసి అప్పటికప్పుడు ఆరేసిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది మీరేం చేయండి అంటే కనుక ఐదు లవంగాలు కాస్త పచ్చకర్పూరం కాస్త అంటే మరీ చిట్టికడ కాదండి కొంచెం ఎక్కువగానే పచ్చకర్పూరాన్ని పెట్టుకోండి పదకొండు రూపాయలను పెట్టండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అందులో చిటికడు కుంకుమ పసుపు కొన్ని అక్షంత్రాలు వేయండి వేసిన తర్వాత దాన్నంతా కూడా తీసుకెళ్ళి తులసి మొక్క మొదట్లో పెట్టండి మనం ముందుగానే ఏంటంటే తులసమ్మకు చక్కగా దీపం పెట్టాలి అగరవత్తులను వెలిగించాలి ఆ తర్వాత తులసమ్మకు నీళ్లను ఆగేమివ్వాలన్నమాట నీళ్లను అంటే సమర్పించాలి ఎలా సమర్పించాలంటే రాగి చెంబలో నీటిని తీసుకొని చిటికెడు కుంకుమ పసుపు పచ్చకర్పురం వేసేసి నీళ్లను తులసి మొక్క మొదట్లో పోసేసి ఆ తర్వాత దీపం వెలిగించి ఆ తర్వాత అగరబత్తులను ముట్టించి అనంతరం వచ్చేసి పరిహారం పాటించాలి ఎర్రొట్టి వస్త్రం తీసుకొని పచ్చకర్పూరం ఐదు లవంగ సారీ అండి యాలకులు ఆ తర్వాత పదకొండు రూపాయలు పెట్టేసి చిటికెడి కుంకుమ పసుపు కొన్ని అక్షంత్రులు ఉంటే అక్షంతలు పెట్టుకోండి లేకపోతే చిటికటి కుంకుమ పసుపు పచ్చకర్పూరం పదకొండు రూపాయలు ఐదు యాలకులని తులసి మొక్క మొదట్లో పెట్టేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి అమ్మ ధనానికి సంబంధించిన సమస్యలు బాగా ఉన్నాయి తల్లి డబ్బు సమస్య ఎలాగైనా సరేనమ్మ తీరిపోయేలాగా చూడు ధనం లేక మేము చాలా బాధపడిపోతున్నామమ్మా ధన సమస్య చాలా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది తల్లి ఎలాగైనా సరే తల్లి మా జీవితం మారి మాకు సంపాదన పెరగాలి మాకు డబ్బు రావాలనేసి సంకల్పం చెప్పుకోండి చెప్పేసుకున్న తర్వాత ఈ మూటని మీరు ఉదయం ఆరు గంటలకు చేస్తే సాయంత్రం వరకు అలాగే ఉంచండి సాయంత్రం చేస్తే రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తీసుకోండి మీరు ఉదయం చేస్తే సాయంత్రం తీసేసుకోండి ఈ మూటని తీసేసుకుని అందులో ఏంటంటేనండి ఉండే పదకొండు రూపాయలు మీ ఇంట్లో ఎంతమంది పనిచేస్తూ ఉంటారో అంతమంది దగ్గర ఈ డబ్బుని పెట్టుకోండి ఈ ఈ నెలలో ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో రేపు గురువారం తిదిన ఈ పరిహారం చేస్తే పరమ పవిత్రంగా మారుతుంది శక్తివంతంగా మారుతుంది ఆ తర్వాత అందులో ఉండే వస్తువులు అంటే యాలకులు కానీ పదకొండు రూపాయలు కానీ పచ్చకర్పూరం కానీ ఇవన్నీ కూడా పరమ పర పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి కాబట్టి ఈ మూటని కట్టి మనం ఏదైనా వ్యాపారాలు చేస్తున్నాం అంటే మనకు కిరాణం షాప్ ఉంది లేదంటే మనం కూరగాయలు అమ్ముకుంటాం బట్టల షాప్ ఉంది ఇలా ఏదైనా షాప్స్ ఉంటాయనుకోండి అక్కడ ఆటోమేటిక్గా దీన్ని తీసుకెళ్ళి అక్కడ గల్లా పెట్టెలో వేసేయండి సరిపోతుంది లేదండి అలా మాకు లేదండి మేము బిజినెస్ మేము అంటే ఏదైనా సరే వర్క్ చేస్తామండి ఇలా అనుకునేవారు అందులో నుంచి పదకొండు రూపాయల బదులు రెండు రూపాయలు తీసి మీ దగ్గర పెట్టుకోండి ఒక యాలకాయని తీసి మీ దగ్గర పెట్టుకోండి కాస్త పచ్చకర్పూరాన్ని మీ పర్సలో పెట్టుకోండి ఖచ్చితంగా వస్తుంది పది రూపాయలు ఉండే చోట వంద రూపాయలు మీ దగ్గర నిలుస్తాయండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి దీన్ని విధి విధానంగా ఆచరించండి పాటించండి మీకు ఇక తిరుగు అనేది ఉండదండి చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలిగిపోతాయి అంటే మీ లైఫ్ అనేది దెబ్బకు మారిపోతుందని చెప్పొచ్చు మీ తలరాతని మీరు మార్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసేసి చక్కటి ఫలితాన్ని పొంది చూడండి ఎందుకంటే కార్తీక మాసంలో వచ్చే గురువారం చాలా శక్తివంతమైనది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కావున పాటించండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇది మొదటి పరిహారం దీన్ని పాటించడం వల్ల చాలా వరకు కూడా మంచి జరుగుతుందండి ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా సరేనండి వాటి నుంచి మనం బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఈ పరిహారాన్ని విధి విధానంగా ఆచరిస్తే చక్కటి ఫలితాలను పొందవచ్చు అని ప్రాణ గ్రంథం చెబుతుంది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇదేంటంటే మనం ధరించేదన్నమాట మనం ధరించటం వల్ల దీన్ని ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఆరోగ్యం బాగాలేదు ఐశ్వర్యం లేదు ఎంత సంపాదించిన కానీ మా చేతుల ద్వారా దరిద్ర మాత్రమే మిగులుతుంది కానీ ధనం మా మాత్రం మిగలటం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాగే ఎప్పుడు అంటే ఆరోగ్యానికి తీసేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటేనండి హాస్పిటల్స్కి వెళ్తాము అనేక రకాల పరిహారాలు చేస్తాము అయినప్పటికీ కూడా వారిపై ఉండే చెడ అనేది తొలగిపోక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట దీన్ని మనం ధరించటం వల్ల దీన్ని మనం మెడలో కట్టడం వల్ల ఏంటంటే మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరేనండి సంతానం కోసం మీరు బాధపడుతున్నా లేదంటే వివాహం జరగటం లేదన్నా మీకు ఉద్యోగం రావటం లేదన్నా వృత్తి బాగాలేకపోయినా వ్యాపారం బాగాలేకపోయినా మీ శరీరం మీకు సహకరించకపోయినా మీరు ఎప్పుడూ ఆలోచనలో ఉన్నా డిప్రెషన్లో ఉన్నా ఇలా మనం చెప్పుకుంటూ పోతే మానవ జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయి అన్ని కష్టాలను తొలగించడానికి ఉపయోగపడే ఉపయోగపడే పరిహారం అనమాట మనం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి చాలా చిన్న పరిహారం కానీ దీనికి మాత్రం యంత్రం కావాలన్నమాట యంత్రం అంటే రాగిదైనా సరే తీసుకోండి స్టీల్దైనా సరే తీసుకోండి మనకేంటంటే వెండిది కూడా అంటే బంగారు షాప్లో దొరుకుతాయి ఇవి రాగివి కానీ స్టీల్వి కానీ వెండివి కానీ మనకు బంగారం అమ్మే చోట దొరుకుతాయి అనమాట అక్కడి నుంచి మనం ఏంటంటే ఒక తాయిత్రిని తెచ్చుకోవాలి నార్మల్గా ఏంటంటే తావీజు అంటారండి అంటే మనం చూస్తూ ఉంటాం కదా దర్గాల దగ్గర మనకు కడుతూ ఉంటారు కొంతమంది బాబాలు అలా కాకుండా ఇదేంటంటే మన చేతుల ద్వారా మనం చేసుకునేది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట మీరు ప్రయత్నించండి ఆ తర్వాత ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఆరోగ్య ప్రాప్తితో పాటు ప్రాప్తి ధనానికి సంబంధించిన ఎంత పెద్ద సమస్య అయినా సరే అండి అది తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే ధనానికి బదులు ముఖ్యంగా ఆరోగ్యం మానవ మానవుని యొక్క ఆరోగ్యం బాగుంటే ఆటోమేటిక్గా ధనము ఐశ్వర్యము పెరుగుతుంది ఆరోగ్యం బాగాలేదనుకోండి డబ్బు రాదు ఐశ్వర్యము పెరగదు కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక తాయిత్రిని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీ ఇంట్లో నార్మల్గా మన నీళ్ళలో ఏంటంటే గుబురుగా తులసమ్మ పెరుగుతూ ఆ తులసి వేర్లనేవి అంటే పైకి వస్తూ ఉంటాయి నీళ్లు పోసినప్పుడు మొత్తం అలా వచ్చినప్పుడు ఆ వేర్లని పడేయకండి ఆ వేర్లలో చాలా శక్తి ఉంటుందండి భూ భాగము నుంచి వచ్చే ఏ వేరైనా సరేనండి ఈ తులసి వేరేనే కాదు ఏ వేరైనా సరే ఏ చెట్టు వేరైనా సరే పరమ పవిత్రమైనదిగా భావించబడుతూ ఉంటుందన్నమాట ముఖ్యంగా తులసి వేర్లను ఏంటంటే ఇలా మీకు ఒకవేళ తీసుకునే వీలుంటే చెంబులో నీళ్లను పోసేసి ఒక సైడ్ నుంచి కొంచెం మట్టిని తీసి వేర్లను స్వీకరించండి ఒక ఐదు ఆరు అయితే సరిపోతాయి అనమాట స్వీకరి ఉంచిన తర్వాత ఆ వేర్లను పసుపు నీటితో శుభ్రం చేసేసి పూజ గదిలో పెట్టండి అంటే రావి ఆకుపై కానీ తమలపాకుపై కానీ పెట్టాలి కింద పెట్టకూడదు ప్లేట్లో పెట్టుకోకూడదు ఆకులపై మాత్రమే ఈ వేర్లను ఉంచేసి చక్కగా పూజించుకోవాలి కుంకుమ పసుపుతో పూజించుకొని ఆ వేర్లను ఏంటంటే యంత్రం ఉంటుంది కదా తాయత్రి అది ఒక సైడ్ నుంచి క్యాప్ అనేది ఓపెన్ అవుతుందండి అది తీసేసి యంత్రాలు అంటే ఈ వేర్లను అందులో పెట్టేసి మళ్ళీ మనం ఏంటంటే క్లోజ్ చేసేసుకోవాలి దానికి మూత పెట్టేసి దాన్ని అంటే ఇంకా క్లోజ్ చేసేసిన తర్వాత దాంట్లో ఏంటంటే తాయిత్రి కదా అంటే తావీజు కదా దాంట్లో ఎరుపు రంగు దారం కానీ మీ ఇష్టాన్ని బట్టి నలుపు రంగు దారం కానీ వేసేసి మెడలో ధరించండి గురువారం తిది ధరించవచ్చు శుక్రవారం ధరించవచ్చు ఆదివారం ధరిస్తే ఇంకా మరి మంచిది ఏదైనా ఇబ్బంది బాధ ఉంటే అది వెళ్ళిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఇది ధరించిన తర్వాత ఒక్క రాత్రి నిద్రపోయిన తర్వాత ఫలితం చూసేసి మీరు ఆశ్చర్య ఆశ్చర్యపోతారు ఎందుకంటే నార్మల్గా తాయత్రి అంటే తావీజు పనిచేయటానికి మనకు ఒక రాత్రి పడుతుంది అనమాట అది మన శరీరాన్ని అబ్జర్వ్ చేసి మన శరీ మనకు ఏదైతే రోగాలు ఇబ్బందులు బాధలు ఉన్నాయో మన యొక్క మానవ శరీరంలో వాటి ఇవన్నిటినీ కూడా తీసేసుకుంటాయి గ్రహిస్తాయి అన్నమాట అలా గ్రహించినప్పుడు మనకు చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విధి విధానాన్ని మీరు ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది దీన్ని చేసిన తర్వాత మీరు తప్పనిసరిగా ఆచర్యపోతారని చెప్పొచ్చు ముందు చెప్పుకున్నదేమో ధనం రావటానికి ధనం సంపాదించటానికి ధనం మన దగ్గర ఉండటానికి ఉపయోగపడుతుంది రెండవది వచ్చేసి ఏంటంటే కనుక ఉద్యోగం లేక బాధపడేవారు ఈ యొక్క యంత్రాన్ని ధరించిన తర్వాత నలభై ఒక్క రోజుల్లో ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది వివాహం జరగదు అనుకునేవారు కేవలం ఇరవై ఒక్క వివాహ ప్రాప్తి అనేది కలగటానికి అవకాశం ఉంటుంది కానీ ఏవైనా దోషాలు ఉంటే కొంచెం వాటి పరిహారాలు మనం చేసుకోవాలి కానీ సర్వసాధారణంగా ఏ దోషాలు లేవు కానీ వివాహం జరగటం లేదు అనుకునే వారికి ఇది ధరించిన తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో అంటే వాహనం జరుగుతుంది అంటే జరుగుతుందంటే పెళ్లి జరుగుతుందని కాదు సంబంధం వస్తుందని అర్థమండి ఆ తర్వాత వచ్చేసి ఆరోగ్యం బాగాలేని వారికి కూడా కేవలం పదకొండు రోజుల్లోనే ఆరోగ్య ప్రాప్తి కలగటానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా సంతానం కోసం ఎదురు వారికి కూడా సంతాన అంటే సౌభాగ్యం కలగటానికి అవకాశం ఉంటుంది అనమాట సంతానము కలుగుతుంది సౌభాగ్యము కలుగుతుంది వృత్తి కలుగుతుంది వ్యాపారము మనం కోరింది ప్రతిదీ కూడా కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి దీన్ని విధి విధానంగా ఆచరించండి రేపు గురువారం చాలా పవర్ఫుల్ ఫుల్గా వస్తుంది కాబట్టి ఈ రోజున కనుక ఈ తులసి మొక్క పరిహారం చేస్తే ఇక మనకు తిరగనేది ఉండదండి